फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू अवर चैनल अंदर तो एक अद्भुतम रेसीपी शेयर चेसुकोबोतुन्नानु फ्रेंड्स अदेंटी अनुकुंटुन्नारा मन इंट्लो कूरगायलु लेनप्पुडु सडन गा मन इंटिकि एवरैना वच्चिनप्पुडु ई रेसीपी चेसि पेट्टंडि फ्रेंड्स चाला बागुंटुंदि इप्पुडैते ई बीसन करी एला प्रिपेर चेसुकोवाली वाटिकि कावाल्सिन इंग्रीडियंट्स चूद्दाम శనగపిండి ఒక కప్పు ఉల్లిపాయలు ఒకటి పచ్చిమిరపకాయలు రెండు తాలింపు గింజలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ బీసన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి 1 కప్పు వేసుకోవాలి శనగపిండిలో సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి ఈ పిండిని చపాతీ ముద్దకన్నా ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలి అప్పుడైతేనే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని అందులో సగానికి వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి 10 టు 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయ్యే లోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దని బాల్స్ లాగా కాని లేకపోతే అన్నం ముద్దలా గాని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఎన్నైతే అవుతాయో అవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాయని వాటర్ బాయిల్ అయ్యింది కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి వాటర్ లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి స్లోగా కలుపుకోండి అప్పుడు మొత్తం అంతా ఈవెన్ గా బాయిల్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాము 5 నిమిషాల తర్వాత కిందకి దించేసి ఆ ఉన్న వాటర్ అంతా వంపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా వంపేసుకుందాం వాటర్ అంతా వంచేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ గా మీకు ఎంత సైజ్ లో కావాలనుకుంటే అంత సైజ్ లో కట్ చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజ్ గా ఉండేలాగా కట్ చేశాను కొంతమంది చిన్న చిన్న పీసెస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే బాగా చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు
సేమ్ ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం. అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్. ఈ విధంగా 1/1 వేసుకొని పచ్చిపప్పు కొంచెం వేగనివ్వాలి. కరివేపాకు కొంచెం, కరివేపాకు కొంచెం చిటపడలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని కాస్త ఉల్లిపాయలను మగ్గనివ్వాలి. మూత పెట్టి ఉల్లిపాయలను ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ 1/1 వేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ 1/1 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా స్లోగా ముక్కలు మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పీస్ అండ్ కర్రీ రెడీ అయింది. ఈ విధంగా ఇంట్లోనే హెల్తీగా కొత్త కొత్త వెరైటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.